హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే టు జెడ్ కుక్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే చింతకాయ చేతిపరుగులు అనమాట. ఇది చింతకాయ చేతిపరుగులు అంటే చింతకాయలు ఉల్లిపాయలు అవి దంచుకుని రోల్లో దంచుకుని మనకి చక్కగా కర్రీ చేసుకోవాలన్నమాట. మట్టి దాకలో పొయ్యి మీద చేశానండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. ఈ కూర అంటే ఇష్టమైన వాళ్ళు, అలాగే మీది ఏ ఊరు కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను నాకు తెలిసిన ఈ కర్రీ ఎంతమందికి తెలిసి తెలుసుకోవాలనేది నా ఆశ అన్నమాట. మీరు ఖచ్చితంగా చూసిన వారు తిన్నవారు కామెంట్ పెట్టండి, తిన్నవారు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఈ కర్రీ అంటే ఇష్టమున్నవారు కూడా కామెంట్ పెట్టండి. దీనికి కావాల్సినవి చింతకాయ చేతిపరుగుల కూర అన్నమాట. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, చింతకాయలు. మనం ముందుగానే చేపలను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి రోళ్ళు వేసి దంచాలండి. ఇలా కచ్చాపచ్చగా మొత్తం అన్నీ కలిపి దంచేసుకోవాలన్నమాట. దంచేసుకున్న తర్వాత అంటే చేపలు కూడా కాదు, చేపలు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ కచ్చాపచ్చగా దంచేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ చింతకాయలు అంటే పప్పు ఇంకా రానమనమాట, లోపల చింతపిక్క అనేది ఇంకా తయారవని చింతకాయలు అనమాట. ఒకవేళ చింతగింజ తయారైపోయినా అయితే మీరు కట్ చేసుకొని గింజ తీసేసుకొని దంచుకోండి, ఎందుకంటే లేదంటే వగరు వస్తుంది. ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తినేవాళ్ళు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు కొబ్బరి, పచ్చి కొబ్బరి మీకు అవైలబుల్గా ఉంటే వేయడానికి పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని చక్కగా చేతితో కలిపేసుకోవాలన్నమాట. మీది స్పూన్ వాడకూడదండి, చేతితో కలుపుకుంటేనే అదేనేది మా బాగా కలుస్తుంది, మనకి తెలుస్తుంది అనమాట. చేతితో కలిపేసుకున్న తర్వాత మనం మట్టి దాకా తీసుకొని మట్టి దాకలో కూడా 2 స్పూన్లు ఆయిల్ ముందు వేసుకోవాలన్నమాట. ముందు వేసుకుని తర్వాత కలిపిన దాంట్లో మిక్స్ చేసిన దాంట్లో చేపలు కూడా వేసేసుకొని చేపలు కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దాంట్లో అది మొత్తం అంతా మనం దాకలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. దాకలో వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి చేపలు వాటర్ వస్తాయి. మనం ఈ దంచిన పేస్ట్ అంతా కూడా కొంచెం వాటరబుల్గానే ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుని చక్కగా నేను చూపించే విధంగా కడిగేసి దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, కలిపేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి కొంచెం కలుపుకున్న తర్వాత ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోద్దండి, మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. ఇలా వేసుకుని పొయ్యిపై పెట్టుకుని మనం మంట పెట్టేసుకోవడం అనమాట. మంట పెట్టిన తర్వాత కొంచెం 1-5 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసుకున్న తర్వాత మనకి పూర్తిగా వాటర్ అనేది అంతా ఎగిరిపోవాలన్నమాట. అలా ఎగిరిపోతేనే కర్రీ అనేది బాగుంటుంది. ఇలా 1-10 నిమిషాలు పట్టిందండి కూర వండడానికి. తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి ఆ వాటర్ అనేది అంతా పోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మరీ మాడిపోకుండా కొంచెం మా అంటు పట్టే విధంగా ఉండాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. 1-10 నిమిషాలు అలా ఉంచేయాలండి, ఎందుకంటే వెంట వెంటనే తినేయకూడదు. 1-10 నిమిషాలు లేదంటే ప్రొద్దుటండి, సాయంత్రం ఉండి ప్రొద్దుట తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. తప్పనిసరిగా మీరు అందరూ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.